అన్నా ఇంకో విషయం చూసుకున్నట్లయితే ఇక్కడ కాంగ్రెస్ పార్టీ కూడా ఒక వరద ప్రాంతాల్లో ఏవైతే ఉన్నాయో అక్కడ కాంగ్రెస్ నేతలందరూ కూడా పరివేక్షించి చూసి ఒక సహాయ చర్యలో భాగంగా వాళ్ళు చేస్తున్నారు సో అంటూ కూడా నిన్న చూసుకున్నట్లయితే ఒక పిలిపించారు జీహెచ్ఎంసి ముట్టడి యొక్క ప్రభుత్వం వైఫల్యం అంటూ కూడా అక్కడ ప్రధానంగా ఈరోజు ముట్టడి జరిగింది ఏవైతే చూడొచ్చు అలాగే ఇంకో ప్రధాన డిమాండ్ కూడా చేస్తున్నారు కేంద్రం నుంచి కూడా ఒక సహాయ చర్యలు చేపట్టాలి దానికి సంబంధించి కూడా వెంటనే స్పందించాలి కిషన్ రెడ్దిఅంటూ కూడా చెప్పారు దరిద్రం మొత్తం హైదరాబాద్ పట్టిన దరిద్రం మొత్తం చీడం మొత్తం వాళ్ళదే అసలు ఇప్పుడు కాంగ్రెస్ వాళ్ళే కదా ఎన్ని సంవత్సరాలు పరిపాలించింది హైదరాబాద్ ని ఎక్కువ అత్యధిక కాలం హైదరాబాద్ ఎవరి చేతుల్లో ఉంది వాళ్ళ చేతుల్లో కదా ఈ నాలాలు ఈ వ్యవస్థ సక్రమంగా డ్రైనేజీలు నిర్మిస్తే ఈ చిన్న వాన వచ్చినా రోడ్ల మీదకి వచ్చే పరిస్థితి లేదు కదా కాంగ్రెస్ వాళ్ళు ఇప్పుడు గొప్పలు మాట్లాడతారు అధికారం ఉన్నంత సేపు ఒక విధంగా అధికారం లేకపోతే ఇంకో విధంగా చివరికి ఇక కాంగ్రెస్ వాళ్ళ జట్లు ఉంటది అంటే చివరికి ఎంతకైనా తీరసారి ఏదైనా మాట్లాడే కడుపు వస్తుంది కాంగ్రెస్ గురించి పెద్దగా డిస్కషన్ చేయాల్సిన అవసరం లేదు సరే ప్రజల పక్షంలా కొట్లాడుతుంటే మంచిగానే ఉంటది కానీ సెంట్రల్ సహాయం చేయాలి సెంట్రల్ సహాయం చేస్తానని నరేంద్ర మోడీ స్వయాన అభివృద్ధి పనులకు వస్తేనే గవర్నర్ స్వయాన అధిక నిధులు వేల కొట్టతోని ప్రాజెక్టులు శంకుస్థాపన చేస్తుంటే కేసీఆర్ రాలే మరి ఆ రోజు ఎందుకు ప్రశ్నించలేకపోయింది కాంగ్రెస్ కాంగ్రెస్ కళ్ళు ఎందుకు మూసుకోపోయినాయి ఇప్పుడు అవసరాల కోసం రాజకీయాల కోసం ఓట్ల కోసమే కాంగ్రెస్ మాట్లాడుతుంది కాంగ్రెస్ చేసిన పాపమే కదా ఈ జీహెచ్ఎంసీకి అత్యధిక కాలం పాలించి అసక్రమంగా చేయకుండా కాంగ్రెస్ బీఆర్ఎస్ కలిసి చేసిన పాపాలే ఇవాళ ప్రజలు శాపాలుగా మారినాయన్న కాంగ్రెస్ గురించి కాంగ్రెస్ మాట్లాడిన దాని గురించి మనం పెద్దగా మనం మాట్లాడాల్సిన దాని గురించి డిస్కషన్ చేయాల్సిన అవసరం కూడా లేదు కిషన్ రెడ్డి గారు ఎప్పుడు సహాయం చేయాలి ఇప్పుడు ఆల్రెడీ భారతదేశంలో అద్భుతంగా ఎక్కడెక్కడ మోడీ గారు ముప్పు ప్రాంతాలకు ఈయన వీళ్ళు చెప్ప ముందుకే కేసీఆర్ మోడీ గారు కొంత ప్యాకేజ్ ఇస్తూనే ఉండు ఆర్థికంగా వ్యవస్థలకి తెలంగాణ కూడా నష్టపరిహారాలకు ఆల్రెడీ ప్రకటించింది కదా వస్తుంది దానికి 100% ప్రకటిస్తుంది 100% వస్తుంది కాంగ్రెస్ ని మనం పెద్ద కన్సిడర్ కాంగ్రెస్ మాట్లాడిన మాటలు మాత్రం మనం పెద్దగా చూడాల్సిన అవసరం లేదు జోకర్ మాటలు అవి బ్రోకర్ మాటలు ఓకే థ్యాంక్ యూ థ్యాంక్ యూ రైట్ ఇక్కడ చూసుకున్నట్లయితే ఓయోజేసీ నేత సురేష్ యాదవ్ మాటలు అయితే మనం విన్నాం ఇప్పుడే ఇక్కడ ప్రధానంగా చూసుకున్నట్లయితే ఇక్కడ ఇక్కడ ప్రభుత్వం అనేది ఇక్కడ అడుగడుగు కూడా ఒక వరదకు సంబంధించి ఇక్కడ అంత పూర్తిగా వైఫల్యమైందంటూ కూడా ఇక్కడ ప్రధానంగా ఆరోపిస్తున్నారు ఇక్కడ ప్రధానంగా ఇప్పుడు చూసుకున్నట్లయితే ఎంతో నష్టం వాటిల్లింది దానికి సంబంధించి ఇప్పుడు కూడా సహాయ చర్యలు చేస్తున్నామని ప్రగల్భాలు పలగడమే కానీ ఇంతవరకు కూడా కేసీఆర్ ఎందుకు స్పందించలేదు ఎందుకు బయటకు వచ్చి మాట్లాడలేదు అంటూ కూడా ఇక్కడ ప్రధానంగా అయితే వాళ్ళు అడుగుతున్న మాట అయితే మనకు తెలుస్తుంది ఇంకా కాంగ్రెస్ విషయం వచ్చేస్తే అసలు ప్రధానంగా 60-70 ఏళ్ళు పరిపాలించిన కాంగ్రెస్ సమయంలో చూసుకున్నట్లయితే ఇక్కడ జీహెచ్ఎంసీ ఈ విధంగా తయారవడానికి ప్రధాన కారణం కూడా అక్కడ కాంగ్రెస్ పార్టీ ఒక అధికారంలో ఉన్న ఒక రకంగా లేనప్పుడు ఒక రకంగా మాట్లాడి ప్రజల్ని మభ్యపెట్టే విధంగా అయితే కాంగ్రెస్ వైఖరి ఉంటుందంటూ కూడా ఇక్కడ ప్రధానంగా సురేష్ యాదవ్ అయితే ఆరోపిస్తున్నారు ఏదేమైనా సరే ప్రజల కోసం పాటుపడే విధంగా అయితే ప్రతి ఒక్కళ్ళు కూడా స్పందించాలి ఈ టైంలో సో ఇటు ప్రతిపక్ష పార్టీ అని కాదు ఇంకో పార్టీ అని కాదు అని కూడా ప్రధానంగా అయితే చెప్తున్నారు ఏదేమైనా సరే ఇక్కడ ప్రధానంగా కేటీఆర్ ఇక మాటలు ఏవైతే ఉన్నాయో ప్రతిపక్ష పార్టీలు చిల్లర రాజకీయాలు చేస్తున్నాయంటూ కూడా ఇవన్నీ కూడా సరైన కాదు అంటూ కూడా ఇక్కడ లోకేష్ యాదవ్ మాటలు అయితే మనం స్పష్టమవుతుంది.